ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం తిరుపతిలో 10 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఓ చిరుతపులి మొత్తానికి బోనులో చిక్కింది గత కొంతకాలంగా చిరుత వెటర్నరీ యూనివర్సిటీ చుట్టుపక్కల తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది ఇక విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు పక్క ప్లాన్ వేశారు చిరుత కోసం రెండు చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు ఒక దానిలో కాకపోతే మరో దాంట్లోనైనా చిక్కుతుంది అని అంచనా వేశారు అయితే మొదట్లో ఆ చిరుత అటూ తిరుగుతూ బోనులో చిక్కకుండా తప్పించుకుంది ఇక అది దొరకదేమో అనుకుంటున్న సమయంలో చుట్టుపక్కన ఓ బోనులో చిక్కింది చిరుత దొరికిందని తెలియడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు ఆరోగ్యంగా ఉన్న ఆ చిరుతను అధికారులు జూ పార్క్ కి తరలించారు ఇక మరో చిరుత కూడా ఉందని అధికారులు అంచనా వేశారు దాని కోసం కూడా రెండు బోన్లను అలాగే ఉంచాలని నిర్ణయించుకున్నారు సోషల్ మీడియాలో కలుపుతుంది అనవసరం తిరుపతిలో 10 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఓ చిరుతపులి మొత్తానికి బోనులో చిక్కింది గత కొంతకాలంగా చిరుత వెటర్నరీ యూనివర్సిటీ చుట్టుపక్కల తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది ఇక విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు పక్క ప్లాన్ వేశారు చిరుత కోసం రెండు చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు ఒక దానిలో కాకపోతే మరో దాంట్లోనైనా చిక్కుతుంది అని అంచనా వేశారు అయితే మొదట్లో ఆ చిరుత అటు తిరుగుతూ బోన్లో చిక్కకుండా తప్పించుకుంది ఇక అది దొరకదేమో అనుకున్న సమయంలో చట్టుకున ఓ బోన్లో చిక్కింది చిరుత దొరికిందని తెలియడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు ఆరోగ్యంగా ఉన్న ఆ చిరుతను అధికారులు జూ పార్క్ కి తరలించారు ఇక మరో చిరుత కూడా ఉందని అధికారులు అంచనా వేశారు దాని కోసం కూడా రెండు బోన్లను అలాగే ఉంచాలని నిర్ణయించుకున్నారు